తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చిన రోజు సెప్టెంబర్ 17 నాడు రెపరెపలు ఆడిందంటే మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసే విధంగా ఆ జెండాను నిలబెట్టిండు కాబట్టి ఇయాల మీ నాయకులమందరం ఈ వేదిక మీద ఉన్నాం మిత్రులారా నాకు తెలుసు ఎర్రటెండ మిత మధ్యాహ్నం ఇంటి నుండి బయలుదేరిన మీరు 3 గంటలకు మొదలైన ఈ సముద్రం అటు గోదావరి ఇటు కృష్ణ మొత్తం నదులు ఉప్పొంగి ఈ గజ్వల్ గడ్డ మీద పార్తే ఎట్లా ఉంటుందో ఇయాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ గడ్డ మీద కదం దొక్కుతుంటే ఎత్తిపోతల పతకాలు తెస్తానికి ఆ పక్కనే ఉన్న కేసీఆర్ ఎత్తుతున్నాడు పోస్తున్నాడు ఎత్తుతున్నాడు పోస్తున్నాడు కొంతమంది టిఆర్ఎస్ సన్నాసులు సోయిలేని వాళ్ళు అన్నారు ఇంద్రవెల్లిలో మొదటి సభ పెట్టినప్పుడు బిడ్డ మీరు గజ్వల్కు రాండి చూసుకుంటామని ఆయల్లో నేనేం చెప్పినా గజ్వల్ గడ్డ మీద కదం దొక్కుతాం ఒకవేళ ఎవడైనా అడ్డొస్తే వాడి నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతామని చెప్పిన ఒక్కని కాదు బిడ్డ లక్ష మంది సైనికులతోని వస్తా అని చెప్పిన కానీ ఇయాల గజ్వల్ 20 కిలోమీటర్ల నుంచి ఇసుక వేస్తే రాలనంతగా తిరుపతి తిరునాళ్ళలో యాదగిరి గుట్ట నరసింహస్వామి దగ్గర బ్రహ్మోత్సవాలు చేస్తే లక్షలాది మంది ఎట్లయితే వస్తారో ఇవాళ దాదాపుగా 2 లక్షల మంది గడ్డ మీద కదం దొక్కిందంటే లక్ష సరిపోదేమో కేసీఆర్కు అని 2 లక్షల మంది కదం దొక్కిండ్రు ఇక్కడున్న ఇంటెలిజెన్స్ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మా తలకాయలు లెక్క పెట్టండి ఒక్క తల తక్కువనా మళ్ళా 6 నెలల్లో ఇదే గడ్డ మీద మళ్ళీ కదం దొక్కుదాం ఆ ఎల్ల 5 లక్షలు వస్తాం బిడ్డ కేసీఆర్ గుర్తు పెట్టుకో ఇయాలారా మీకందరికి తెలుసు రామ్జీ గోండు కావచ్చు కొమరం భీమ్ కావచ్చు చాకలి ఐలమ్మ కావచ్చు దొడ్డి కొమరయ్య కావచ్చు సురవరం ప్రతాప్ రెడ్డి కావచ్చు సోయబుల్లా ఖాన్ కావచ్చు తుర్రబాజ్ ఖాన్ కావచ్చు స్వేచ్ఛ కోసం సామాజిక న్యాయం కోసం స్వయం పాలన కోసం అలుపెరగని పోరాటం చేసి ఈ హైదరాబాదు సంస్థానంలో ఉన్న నిజాంలను రజాకర్లను తరిమి కొట్టి ఈ ప్రాంతానికి విముక్తి కలిగించారు ఇయాల కేసీఆర్ ఆయన సహచరులు మాట్లాడుతున్నారు తెలంగాణ అట్టే పీడికడు మట్టి అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా తెలంగాణ అంటే పిడికడు మట్టి కాదు తెలంగాణ అంటే ఎంతో మందికి పాఠం నేర్పిన గడ్డ ఇది తెలంగాణ అంటే దోపిడీ దారుల గుండెల్లో ల్యాండ్ మైన్లు వేల్చిన ల్యాండ్ ఇది తెలంగాణ అంటే నిజాముల పైజామాలు ఊడగొట్టిన గడ్డ ఇది తెలంగాణ అంటే రజాకర్లను దిగంతాలకు పారదోలిన గడ్డ ఇది తెలంగాణ అంటే దొరల గడీలను బద్దలు కొట్టిన గడ్డ ఇది తెలంగాణ అంటే ఇక సాలు దొర నీ పాలన నిన్ను 100 మీటర్ల గోతి తీసి గజ్వేల్ గడ్డ మీద పాతి పెడతామని గలం విప్పిన బిడ్డలు తెలంగాణ అంటే ఇయాల ఈ ప్రాంతం అంటే నాకు దామన్నకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది
తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు, ఈ ప్రాంతంలో పరిశ్రమలు తెస్తాడు, ఈ ప్రాంత రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తాడు, నిరుద్యోగ యువతకు నౌకర్లు ఇస్తారు, దళిత గిరిజనులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు, 3 ఎకరాల భూమి ఇస్తాడు, చదువుకునే పిల్లలకు చదువు చెప్తాడు, చదువుకున్నోళ్లకు నౌకరి ఇస్తాడు, ఒకవేళ నౌకరి ఇవ్వకపోతే నెలకు 3000 జీవన వృత్తిస్తాడని చెప్పి ఈ ప్రాంత ప్రజలు 2 సార్లు కేసీఆర్ను ముఖ్యమంత్రి చేశారు. కానీ దోకెబాజు దగుల్బాజు అయిన కేసీఆర్ 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 తీసుకొచ్చిండు, ఒకటి మల్లన్న సాగర్, 2వది కొండ పోచమ్మ. మల్లన్న సాగర్ లో 60,000 ఎకరాల భూమి గుంజుకొని 14 గ్రామాలను ఏతిగడ్డ కిస్తాపూర్ వేముల ఘాట్ లాంటి 14 గ్రామాలను నట్టేచిండు, మీ బతుకులను నడి బజారులో వదిలిండు. కొండ పోచమ్మ దగ్గర వాళ్ళ బంధువులు కావేరి సీడ్స్ భాస్కర్ రావు గారి భూమిని కాపాడడానికి ఆ గ్రామాల పేదోళ్ళ భూములు గుంజుకున్నాడు. ఇవాళ ఈ ప్రాంతంలోనే ఇక్కడ నుంచి కూతవేటు దూరంలో కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిండు, కానీ 14 గ్రామాల ప్రజల్ని దిక్కు లేనోళ్లను అనాథలం చేసి నిలువ నీడ లేకుండా ఉన్న ఊరుని కన్న తల్లిదండ్రులను ఉన్న పలంగా తరుముతే మన్నటికి మన్న, గ్రామాల నుంచి ఎలగొట్టడానికి పోతే, ఒక పేద రైతు సామాన్లు తెచ్చుకోవడానికి పోతే స్తంభం ఇరిగి నెత్తి మీద పడి చచ్చిపోయి, కనీసం వాళ్ళ భార్యను ఆదుకున్న పాపాన ఈ ప్రభుత్వం బోలే. మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఇంకొక మాట చెప్పదలుచుకున్నా, ఈ మెదక్ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అక్రమ కేసులతోని అక్రమ నిర్బంధాలతోని జైళ్లలో మగ్గిపోయే సమయంలో ఈ మెదక్ జిల్లాకు 1980లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు వస్తే ఆదరించి గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి పల్లకిలో పార్లమెంటుకు పంపిస్తే ప్రధానమంత్రి అయింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆమెను మీరు ఆదరించారు కాబట్టి ఈ జిల్లా గుండెల్లో పెట్టి చూసుకున్నది కాబట్టి ఈ ప్రాంతంలో 25 పెద్ద పెద్ద పరిశ్రమలు 630 మధ్య తరహా పరిశ్రమలు తీసుకొచ్చి 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి లక్షలాది మంది యువతకు ఇవాళ ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు ఆనాడు ఇందిరమ్మ రాజ్యం రావడానికి ఇందిరమ్మకు అండగా నిలబడ్డారు. ఇవాళ నేను అడుగుతున్నా, చేతులెత్తి దండం పెట్టి మెదక్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ ప్రజల కోసం, 4 కోట్ల ప్రజల యొక్క విముక్తి కోసం రాజకీయ ప్రయోజనం ఆశించకుండా పక్క రాష్ట్రంలో పార్టీ చచ్చిపోయి ఈ రాష్ట్రంలో చావు బతుకుల మధ్యలో ఉండి కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, ఆనాడు విలీనం చేస్తా అని ఇంటికెళ్ళి కడుపులో తలకాయ పెట్టి కాళ్లకు దండం పెట్టి సకుటుంబ సపరివార పరిశ్రాంతంగా ఫోటోలు దిగి తెల్లార కళ్ళ వెన్నుపోటు పొడిసిన దగుల్బాజీ ఇవాళ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇవాళ ఆ వ్యక్తిని 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు ప్రాయశ్చితంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మెదకు ఉమ్మడి జిల్లాలో ప్రతి శాసనసభను కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో దళితులు గిరిజనులు బడుగు బలైన మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం ఏ చర్యలైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టిందో ఇవాళ సోనియమ్మ రాజ్యం రావాలి. సోనియమ్మ రాజ్యం వస్తే తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వస్తుంది, సామాజిక న్యాయం జరుగుతుంది, స్వయం పాలనమే చేసుకుంటాం.
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి నాయకత్వం తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం ఇంద్రవెల్లిలో మొదలైనటువంటి మన దళిత గిరిజన ఆదివాసి ఆత్మగౌరవ పోరాట యాత్ర ఈ రోజు ఈ రాష్ట్రంలో గత 7 సంవత్సరాలుగా ఈ వర్గాలకు అన్యాయం చేస్తూ ఇదే గడ్డకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ గడ్డ ముఖ్యమంత్రి గారు సీఎం గారి అడ్డగా ఉంటే మరి మీరు ఏం చేసిండ్రో ప్రశ్నించడానికి ఇంత పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన తరలి వచ్చినటువంటి ఈ అశేష ప్రజానికాన్ని చూస్తే అర్థమైతుందా లేదా ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీ అంతరాత్మను ప్రశ్నించుకోండిని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ ప్రాంతంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దళితులకు గిరిజనులకు భూముల పంపిణీ కార్యక్రమంలో భూమిక పోషించినటువంటి మన గీతమ్మ గారి అధ్యక్షతన ఈ సభకు హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున పత్రికా మీడియా సోదరులకు అందరికీ నమస్కారం ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ పోరాటం గత 7 సంవత్సరాలుగా అనచబడ్డ దళిత గిరిజనుల ఆత్మ గౌరవం కోసం ఇవాల ఇన్లిస్తా ఆత్మ గౌరవాన్ని కాపాడతాన్నావు ఇన్లు ఎవరికి ఇచ్చినావు ఏ దళితులకు ఇచ్చినావు ఏ ఆదివాసులకు ఇచ్చినావు ఏ గిరిజనులకు ఇచ్చినావు ఏ మైనారిటీలకు ఇచ్చినావు ఏ ప్రజలకు ఇచ్చినారో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి రిజర్వేషన్లు పంచుతా మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తా మీ కుటుంబాలను బాగు చేస్తా తద్వారా మీ ఆత్మ గౌరవాన్ని పెంచుతా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు మా తల్లి తెలంగాణ తల్లిగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే మీరు మీ కుటుంబము వందల కోట్లు పెట్టి ఇల్లు కట్టుకొని మరి ప్యాలెస్లు కట్టుకొని మీ ఇంట్లో ఐదుగురికి ఆరుగురికి ఉద్యోగాలు సంపాదించుకొని మీ ఆత్మ గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం చేసి పేదల నడ్డి విరిచే కార్యక్రమం ఈ 7 సంవత్సరాలుగా మీరు చేసింది తప్ప మా దళిత గిరిజనుల యొక్క ఆత్మ గౌరవాన్ని ఎక్కడా కూడా పెంచింది లేదు ఆత్మ గౌరవానికి ప్రతీక విద్య ఆత్మ గౌరవానికి ప్రతీక భూమి ఆత్మ గౌరవానికి ప్రతీక ఉండడానికి ఇల్లు ఆత్మ గౌరవానికి ప్రతీక ప్రశ్నించే గొంతుకు అవకాశం ఈ ఒక్కటైనా మీరు ఇచ్చిరా నేను అడుగుతున్నా ఇదొక్కటైనా సాగనిచ్చిరా అని అడుగుతున్నా ఇవాల ప్రశ్నించే గొంతులను జైల్లో వేస్తా ఉన్నారు ప్రశ్నించే కాంగ్రెస్ పార్టీని కరోనాతో పోల్చినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ కేసీఆర్ గారిది అందుకనే ఇవాల 9వ తారీఖు నాడు స్టార్ట్ అయినటువంటి దళిత గిరిజన దండోరా ఈ రోజు సెప్టెంబర్ 17th ఈ దేశాన్ని బ్రిటిష్ వారి సంకెళ్ళ నుంచి విముక్తి చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఈ ప్రాంతాన్ని మరి నిజాం పాలనలో ఉంటే భారతదేశంలో విలీనం చేసింది నెహ్రూ గారి నాయకత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ముఖ్యమంత్రిగా మరి ఉప ప్రధానిగా మరి హోమ్ మినిస్టర్ గా ఉండి చేస్తే ఇవాల చరిత్రలో లేనోళ్ళు చరిత్ర లేనటువంటి పార్టీలు ఇవాల హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అమిత్ షాను మరి మోడీని వేరువేరు చేసి చూసే తీరు మనం కూడా చేస్తే ఎట్లా ఉంటుందో ఇవాల కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ గారు వేరు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ వేరు అని ఈ చరిత్ర లేనటువంటి పార్టీలు స్వతంత్ర సంగ్రామంలో లేనటువంటి పార్టీలు నిజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలలో లేనటువంటి పార్టీలు మన నాయకులను లాగేసుకొని తద్వారా వాళ్ళ చరిత్రను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకంటే దుర్మార్గం ఏం లేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశం తోటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారైనా పివి నరసింహారావు గారైనా ఇవాల ఎదిగినరు ఈ దేశానికి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినరు కానీ చరిత్రలో లేనటువంటి వాళ్ళు మన నాయకుల యొక్క చరిత్రను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను అమలు చేసినటువంటి నాయకులను లాక్కొని మరి మన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీద దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పార్టీల విధానాలను ఊరూరా ఎండగట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ఒక స్టోరీ చెప్తా రాజుగారి కథ రాజులు ఎప్పుడు వస్తారు వాళ్ళ బుద్ధి పుట్టినప్పుడే బయటికి వస్తారు
నిజాం ప్యాలెస్ మొన్న చూసినాం, ఇటు ముఖ్యమంత్రి గారు ప్యాలెస్ చూస్తా ఉన్నాం. ఇవాళ దళితుల గురించి నేనేదో ఉద్ధరిస్తున్నా అని చెప్తున్నారు. అయ్యా ఒక ఆనవాయితీ ఉంది రాష్ట్రంలో, ఏ పథకం ప్రారంభించినా రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో ప్రారంభిస్తారు. మరి దళితులు గత 7 సంవత్సరాలుగా మీరు గుంజుకున్న భూములకు, భూములు కోల్పోయినరు, ఆత్మగౌరవాన్ని కోల్పోయినరు, కొన్ని చోట్ల ప్రాణాలు కూడా కోల్పోయినరు. మీరు ఇచ్చేటువంటి 10 లక్షల గురించి 100 సార్లు చెప్పుకుంటా ఉన్నారు, కానీ అదే 10 లక్షల పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 119 నియోజకవర్గాల్లో ఎందుకు ప్రారంభించకుండా వివక్షత చూపుతున్నారో చెప్పాలి. ఇది ఓట్ల బంధు పథకం కాదనుకుంటే మరి ఎందుకు ఏకకాలంలో దళితులందరికీ 10 లక్షలు ఇవ్వడం లేదని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే ఏకకాలంలో ఈ సెప్టెంబర్ నెల మొత్తం దళిత బంధు పథకాన్ని అమలు చేయి. నెక్స్ట్ అక్టోబర్ లో గిరిజన బంధు, ఆదివాసీ బంధు, బహుజనుల బంధు, మైనార్టీల బంధు కూడా, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలకు కూడా ఇవ్వండి. కానీ ఓట్ల పథకాలు పెట్టి, ఓట్లప్పుడు మభ్య పెట్టి ప్రజల్ని ఓట్లేయించుకొని మోసం చేసేటువంటి మీ విధానాన్ని చూసి ఇవాళ హుజూరాబాద్ ప్రజలు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇది ఓట్ల పథకం అని. అందుకోసమే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి. గత నెల 10 రోజులుగా ఊరూర దండోర వేసినాం, ఊరూర తిరిగినాం, దళిత గిరిజనులను చైతన్యవంతం చేస్తూ ఎక్కడికక్కడ అప్లికేషన్లు పెట్టినాం. కేసీఆర్ గారికి దమ్ముంటే, ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మేము ఆయా మండల ఆఫీసులలో పెట్టినటువంటి ప్రతి దరఖాస్తును పరిశీలించి అందరికీ దళిత బంధు ఇయ్యి అదే విధంగా మిగతా వర్గాలను కూడా ఆదుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. మొన్ననే ఒక మంత్రి నాకు 500 ఎకరాలు ఉన్నది, 600 ఎకరాలు ఉన్నదని ఒక ఆయన అన్నాడు. ఒక ఎమ్మెల్యే నిజామాబాద్ లో నాకు 300 ఎకరాలు ఉన్నది అన్నాడు. ఒక మంత్రికి 200 ఎకరాలకు రైతు బంధు వచ్చిందని అన్నాడు. ఇది చూస్తే ఎట్లున్నదంటే వెనకట శూద్రులంటే కాళ్ళలో పుట్టిరు, మరి గొప్పలు అంటే తలలో పుట్టిరు అని ఒక మనుధర్మ శాస్త్రం ఉండేది. కేసీఆర్ కూడా పేదోనికి ఏమి ఇచ్చేదు, కేవలం 2000 పింఛను కూడా ఇంట్లో ఇద్దరికి ఇచ్చేది లేదు. నీ కొడుకు హోమ్ గార్డ్ అయినా అటెండర్ అయినా నీ ఇంటికి అసలు పింఛనే రాదు. కానీ 100 ఎకరాలుంటే ఆసామికి కష్టపడకున్నా అందరు పేదల మీద కూడా పన్నులేసి ముక్కు పిండి కరోనా కష్టకాలంలో కూడా కనీసం కరోనాకు ఉచిత వైద్యం ఇవ్వకున్నా మరి కేసీఆర్ గారు లాంటి ఫామ్ హౌజులు ఉన్న వాళ్ళకే దళిత రైతు బంధు వస్తుంది, అలాంటి ఫామ్ హౌజులు ఉన్న 100,000 ఎకరాలు ఉన్న వాళ్ళకే కరెంటు ఫ్రీ ఇస్తున్నారు. మన చిన్న సన్నకారు రైతులు అనుకుంటున్నారు, ఎకరం ఉన్నటువంటి దళిత రైతు అనుకుంటాడు నాకు 5,000 వచ్చినాయి అని. కానీ అక్కడ 50 లక్షలు తీసుకుంటారు మన పేర్ల మీద చెప్పి. ఇది ఆలోచించండి. అందుకని ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి దళితులై గిరిజనులై ఒక దిక్కు అటవీ భూములు, ఒక దిక్కు కాంగ్రెస్ ప్రభుత్వము భూ సంస్కరణ చట్టాలు తెచ్చి మరి అనేక భూ పంపిణీ కార్యక్రమం చేస్తే ఆ భూములన్నీ కూడా గుంజుకొని ఇవాళ పేదలను పేదలుగా మార్చి పేదల భూములను కూడా కబ్జా కాలం నుంచి తీసేసి వాళ్ళ భూములను కూడా మరి వీళ్ళకు దగ్గరైనటువంటి వాళ్ళకే రాసి ఇవాళ ఎక్కడికి పోయి అడగాలో తెలియకుండా దళిత గిరిజన వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. ఆ వర్గాలకు అందరికీ అండగా ఇప్పటి వరకు మిగతా వర్గాల సోదరులు కూడా ఇంద్రవల్లి నుంచి ఇప్పటి వరకు బీసీలు కానీ, ఎస్టీ ఓసీలు కానీ, బహుజనులు కానీ, మైనార్టీ వర్గాలు కూడా ఈ దండోర యాత్రను సక్సెస్ చేయడం కోసం మా ఆత్మగౌరవ పోరాటానికి మీరు అన్ని వర్గాల వారు మద్దతు ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర ఉద్యమాభినందనాలు తెలియజేస్తూ మీ యొక్క సాయితను సపోర్టును ఈ అనగారిన వర్గాల బిడ్డలుగా మేమెప్పుడు కూడా కోరుకుంటాము. మీరు కూడా అర్థం చేసుకొని అంచబడ్డ బిడ్డలకు అండదండగా ఉండాలని మిగతా సమాజాన్ని చేతులెత్తి కోరుకుంటూ జై భీమ్, జై కొమరం భీమ్, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సెలవు.